సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు లేకుండా కొత్త ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించారు. ట్రస్ట్ బోర్డు సభ్యుల చేత ఈవో ఎం సూర్యకళ ప్రమాణ స్వీకారం చేయించారు. సింహాచల దేవస్థానంలో ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. దేవస్థాన పాలక మండలి చైర్మన్ గా అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు 14 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు నియమించింది. 13 మంది ట్రస్ట్ సభ్యులు హాజరయ్యారు. మరోసారి దినేష్ రాజ్ కు అవకాశం లభించింది. 7 మహిళలకు సభ్యులుగా పాలక మండలిలో అవకాశం దక్కింది. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఎలవేలుపు సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా ఈరోజు నేను పదవి ప్రమాణ స్వీకారం చేసి ఉన్నాను. మరి నా స్వగ్రామం సింహాచలం. ఈ దేవస్థానంలో నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఉత్సవానికి కూడా హాజరవుతూ నా వంతు మేరకు నేను దేవుడికి సేవ చేసుకుంటున్నాను. మరి ఈ గ్రామంలో పుట్టడం అదృష్టం. ప్రపంచంలోనే ఎక్కడ వరహ నరసింహ అవతారాల కలయిక ఎక్కడా లేదు. రెండు అవతారాల కలయిక ఒక్క సింహాచలం మాత్రమే ప్రత్యేకత. ఆ ప్రహ్లాదుడి కోరిక మేరకు సింహాచలంలో వెలిసిన ఆ స్వామి నిజంగా శక్తి స్వరూపుడు. ఏదైతే మనసులో అనుకుంటాడో అది ఖచ్చితంగా నెరవేర్చే మహానుభావుడు. మరి అటువంటి దేవుడు సేవ చేసే అవకాశం రావడం నాకు పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాను. గతంలో నేను చందనోత్సవ కమిటీ